గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో షిర్డీ సాయిబాబా గారి శిష్యుడి గురించి మాట్లాడుకుందామండి. ఎప్పుడు సాయిబాబా గారి గురించే కాదు, అప్పుడప్పుడు ఆయన శిష్యుల గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళెంత గొప్పవాళ్ళు, వాళ్ళెంత ఆశ్చర్యకరమైన మహిమలు చేశారు అన్న విషయాలు కూడా అందరికీ తెలుస్తాయి. మన ఆంధ్ర సాయిబాబా శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారి సాయి లీలామృతం పుస్తకంలో 166వ పేజీ ఒకసారి పరిశీలించండి. అందులో సయ్యద్ జలాలుద్దీన్ అనే సాయిబాబా గారి శిష్యుడి కథ ఒకటి ఉంటుందండి. ఆ కథ చదువుతూ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సయ్యద్ జలాలుద్దీన్ రెడ్ హిల్స్ తమిళనాడులో స్వామియారుగా ప్రసిద్ధికెక్కిన ఈ మహనీయుడు పేషావర్లో జన్మించి కొంతకాలము సైన్యంలో పనిచేశారు. పేషావర్ అంటే పాకిస్తాన్లో పుట్టి కొంతకాలం పాకిస్తానీ సైన్యంలో పనిచేసిన ఒక మహమ్మదీయ వ్యక్తి అంట. ఉన్నట్టుండి తమిళనాడు రెడ్ హిల్స్లో, రెడ్ హిల్స్ అంటే చెన్నై నగరానికి అవుట్స్కర్ట్స్లో ఉంటుందండి, స్వామియారుగా ప్రసిద్ధికెక్కాడట. స్వామియారు అంటే తెలుగులో స్వామివారు, స్వామిగారు అంటాం కదండి, అది. ఈయన మహనీయుడు అని ఎకరాల భరద్వాజ్ గారు సర్టిఫై చేసేసారు. ఈయన ఉన్మత్తావస్థలో నున్న అవధూతగా రెడ్ హిల్స్లో ఉండేవారు, అది. ఇంతకుముందు పేషావర్లో పుట్టి పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన ఈ మహమ్మదీయ వ్యక్తి ఉన్నట్టుండి ఉన్మత్తావస్థలో ఉన్న అవధూత అయిపోయాడండి. అతను ఏం సాధన చేశాడు, ఏ తపస్సు ఆచరించాడు, ఏ మంత్రము జపం చేశాడు, వీళ్ళ గురు పరంపర ఏది, ఏ విద్యను అభ్యసించాడు, ఏ వివరాలు ఇక్కడ లేవు. వివరాలు అనవసరం అండి. అవధూత అవ్వడానికి ఏమి చేయాల్సిన పని లేదు. పిచ్చోడలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే చాలు అవధూతలు అయిపోతారు హిందువులకి. ప్రత్యేకించి అవధూతలు ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఏ అంగట్లో తినుబండారాలు తీసుకున్నా వారికి ఆ వ్యాపారం అద్భుతంగా జరిగేది. అదండి హిందువులకి ముఖ్యంగా కావాల్సింది ఇది. ఇలాంటి ప్రచారాలు జరిగితే చాలు హిందువులు హాజరైపోతారు అక్కడ. ఇతనట రోడ్ల మీద తిరుగుతూ ఏ దుకాణం దగ్గరికి వెళ్ళేసేసి తినేవి తీసుకొని తింటున్నా కూడా వాళ్ళకు బాగా కలిసి వచ్చి వ్యాపారం బ్రహ్మాండంగా జరిగేదన్నమాట. అంటే ఈ దుకాణదారుడు కష్టపడి శ్రమించి సంపాదించిన 4 రూపాయలు వాడు ఆ రోజు తినడానికి ఆ దుకాణానికి వెళ్ళాడు కాబట్టి వీడికి జరిగింది అనే ప్రచారం అక్కడ మొదలుపెట్టేశారు. ఒకరోజు ఆయన వీధి వెంట వెడుతుంటే ఒక పిచ్చివాడు ఎదురయ్యాడు. ఆయన అతని చెంప మీద కొట్టారు. వెంటనే అతనికి పిచ్చి తగ్గిపోయింది. వీడే పిచ్చోడిలాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు. వీడికి ఇంకొక పిచ్చోడు ఎదురయ్యాడట. ఆ ఎదురైన పిచ్చోడు వీడికి శిష్యుడు కాదు, భక్తుడు కాదు. వీడిని పిచ్చి తగ్గించమని అడగను లేదు, ఏమీ లేదు. ఆ పిచ్చోడు ఈ పిచ్చోడికి ఎదురొస్తే ఆ పిచ్చోడిని లాగి గోప మీద ఒకటి కొట్టాడంట. అంతే, ఆ పిచ్చోడికి పిచ్చి తగ్గిపోయిందట. రాశారు ఇక్కడ. ఎందరెందరో రోగులు ఆయన దగ్గరికి వచ్చేవారు. ఆయన ఒక్కసారి రోగి కేసు తీవ్రంగా చూచి ఏదో గొడుగుతూ ఆకాశం కేసు చూసేవారు. వెంటనే ఆ రోగం తగ్గవలసిందే. ఆ చెన్నై తమిళనాడు చుట్టుపక్కల ఎందరెందరో రోగులట ఈ మహమ్మదీయ పాకిస్తాన్ ఫకీర్ దగ్గరికి వస్తే ఇతను రోగి కేసు తీవ్రమైన చూపు ఒకటి చూసి ఏదో గొనుక్కుంటూ సనుక్కుంటూ ఆకాశం వైపు చూస్తే వెంటనే ఆ రోగాలు తగ్గిపోతాయట. చాలా ఉత్సాహంగా రాశారు భరద్వాజ్ గారు ఈ విషయాన్ని. ఈ లెక్కనిక ఆ రోజుల్లో తమిళనాడులో హాస్పిటల్స్ అన్నీ మూసేసి ఉంటారండి, డాక్టర్లందరూ దివాళా తీసుంటారు. ఆశ్చర్యకరమైన విషయము, ఆవేదన కలిగించే విషయం ఏంటంటే ఈ పాకిస్తాన్ నుండి దిగుమతి అయిన, ఇండియాకి దిగుమతి అయిన ఈ మహమ్మదీయ ఫకీర్ని కూడా అవధూత అని రాసిపడేశాడండి ఈ ఎక్కిరాల భరద్వాజ్ గారు. మహానుభావుడికి ఈ సాయిబాబా తురక పైత్యం బాగా తెరకెక్కి ఏ పిచ్చోడు కనపడినా వాడు ముసల్మాన్ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే అవధూతలే. కింద పారాగ్రాఫ్ చూద్దాం. ఆయన 1955లో బుదూర్ అనే గ్రామం వద్ద సర్వి తోటల్లో నివసించేవారట. వర్షాలు లేవని రైతులు ప్రాధాన్యపడితే ఆయన ఆకాశం కేసి చూచి ఏమో గొనిగేవారు. కొద్దిసేపట్లో తృప్తిగా వర్షం పడేది, అది. ఇతనంట ఆ రెడ్ హిల్స్ దగ్గర ఒక ఊర్లో ఉంటూ ఉంటే ఆ చుట్టుపక్కల రైతులందరూ వర్షం కురవట్లేదని ఆవేదనగా ఈ మహమ్మదీయ ఫకీర్ అవధూత గారి దగ్గరికి వచ్చి ప్రాధాన్యపడి పాప బదులు అడుగున్నారట. దాంతో ఈ ఫకీరు ఆకాశం కేసి చూసి ఏమో గొడిగాడంట. వెంటనే కొద్దిసేపట్లోనే తృప్తిగా వర్షం పడిందట. మరి పాకిస్తాన్ మహమ్మదీయ ఫకీర్లు
ఆకాశం వైపు చూసి అరబీలో ఏదో గొణికితేనే ఇంత కుంభవృష్టిగా వర్షాలు కురిసేది నిజమైతే మరి వారి మతమే ఎడారి మతం కదండి. సౌదీ అరేబియా, దుబాయ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అటువైపు పంటలే పండవు, మొత్తం అన్ని ఎడారి భూములు. మరి మహమ్మదీ ఫకీర్లందరూ ఆ ఎడారుల్లో ఆకాశం చేసి చూసి ఈ గొణికే సణిగే ఈ అరబీ పదాలేవో ఆడ సడిగినట్లయితే గొడిగినట్లయితే మరి ఆ ఎడారులన్నీ కూడా సస్యశ్యామలమైపోయాయి కదా. ఈ ఫకీర్లు ఇక్కడికి వచ్చి ఏదో భారతదేశాన్ని ఉద్ధరించి పడేశారు, భారతదేశంలో వాళ్లే దేవుళ్ళు అన్నట్టుగా పుట్టించి రాసేసి హిందువుల్ని ఎంత నాశనం చేస్తున్నారో చూడండి. సరే తర్వాత ఏం రాశారో చదువుతున్నాను. ఒకసారి 10 రోజులు వర్షం కురిసి అంతా జలమయమై ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇది ఈయన మహిమ దెబ్బకి వర్షం పడి 10 రోజులు కుంభవృష్టిగా కురిసి తుఫాన్ వచ్చి చుట్టుపక్కల ఊర్లన్నీ వరద ముంపులో మునిగిపోయి ఆ గ్రామాలకు రాకపోకలు ఆగిపోయి రోడ్లు కూడా కట్ అయిపోయాయట. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే కురువు అని ఆకాశం వైపు చూసి అరబీలో అవసరించగానే కురిసిన వర్షము ఆగు అనగానే ఆగదటండి. ఇక్కడ ఆగల 10 రోజుల పాటు కుంభవృష్టిగా కురిసి ఊళ్ళు కూడా మునిగిపోయి రోడ్లు కూడా గ్రామాల్లోకి రాకపోకలు లేకుండా కట్టయిపోయాయట. మహమ్మదీయ పాకిస్తాన్ ఫకీర్ గారి మహిమ తర్వాత ఏం రాశారో చూడండి. ఆయన సన్నిధిలో ఉన్న రామానుజం సిట్టియార్, కాశీ మునుస్వామి, ఘనశ్యామ్ సింగులు తమకు వేడివేడి బిర్యానీ పెట్టించమన్నారు. హిందువులు దయచేసి ఇంకొకసారి ప్రేక్షకులు గమనించండి, ఈయన సన్నిధిలో ఉన్న ఎవరి సన్నిధిలో, ఈ పాకిస్తాన్ నుండి ఇండియాకు దిగుమతి అయిన సయ్యద్ జులాలుద్దీన్ అనే తొరక ఫకీర్ సన్నిధిలో ఎవరున్నారు? రామానుజం సెట్టియారు, కాశీ మునుస్వామి, ఘనశ్యామ్ సింగు. ఇక్కడ 4 హిందువుల పేర్లు ఇచ్చారండి, ఎవరు మహమ్మదీ లేరు. ఈ సిగ్గుమాలిన 4 హిందువులు కూడా ఆ పాకిస్తాన్ ఫకీర్కి సన్నిధిలో ఉండి సేవలు చేస్తున్నారట. వాళ్ళు ఏం కోరిక కోరారో చూడండి, తమకు వేడివేడి బిర్యానీ పెట్టించమన్నారట. ఆయన పగపగా నవ్వి ఆకాశం కేసి చూశారు. అంతలో కుటీరం ముందు ఒక జట్కా ఆగింది. ఇద్దరు వ్యక్తులు పెద్ద పాత్ర నిండా వేడిగా నెయ్యితో వండిన చికెన్ బిర్యానీ, అరటి ఆకులు తెచ్చిపెట్టి త్వరగా పాత్ర ఖాళీ చేసివ్వమన్నారు. భక్తులు వివరం అడిగితే మేము ఎక్కడ నుంచి వస్తే మీకెందుకు, మీరు కోరింది లభించింది కదా అన్నారు. సిగ్గుమాలిన హిందువులు ఆ త్వరక ఫకీర్ని వేడివేడిగా చికెన్ బిర్యానీ కావాలని అడిగారట ఆ వర్షంలో. అంతే మరలా ఈ త్వరక ఫకీర్ ఆకాశం వైపు చూసి అరబీలో ఏదో గొణిగాడు. గొణగానే రాకపోకలు రోడ్లు కూడా కట్టయిన ఆ తుఫాను ముంపులో వీళ్ళ కుటీరం ముందు ఒక జట్కా ఆగి దానిలో నుండి ఇద్దరు వేడివేడిగా ఈ కోడి పలావు తినడానికి కరటాకులతో సహా తీసుకొచ్చి ముందుంచారట. అంటే ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలి, వీడు ఆకాశం వైపు చూసిన ప్రతిసారి ఆ ఖురాన్లో వర్ణించబడిన దేవదూతలు ఎవరో కిందకు దిగుతున్నారు అని మనం అందరూ అర్థం చేసుకోవాలన్నమాట. ఒక్క ఈ ఫకీరే కాదండి, ఫకీర్లందరూ అంతేను. ఫకీర్లకే పెద్ద ఫకీర్ అయినా అందులోనూ ఈ సయ్యద్ జులాలుద్దీన్ అనే ఈ ఫకీర్ గారు గురువు గారైన షిరిడీ సాయిబాబా కూడా ఎప్పుడు చూసిన ఆకాశం వైపు చూస్తూ అరబీలో ఏవో గొణుకుతూ చిత్ర విచిత్రమైన భంగిమలు చేస్తూ ఏదో పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉండేవాడని ఆ సాయిబాబా పుస్తకంలో చాలా చోట్ల రాసుంటుంది. గురువు బాటలోనే శిష్యుడు కూడాను. ఈ శిష్యుడు కూడా ఏం కావాల్సి వచ్చినా ఆకాశం వైపు అలా చూసి గొడుకుతూ ఉంటాడు. నాకు ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే ఈ ఫకీర్లు ఏదైనా మహిమలు చేయాలనుకుంటే మామూలుగా చేయలేరటండి, వీళ్ళు ఆకాశం వైపు చూస్తే గొడిగితేనే మహిమలు అయిపోతాయేమో. మరి ఆకాశం వైపు చూడకపోతే మహిమలు చేయడం మరి వీళ్ళకి అవ్వదో ఏంటో. సరే ఇక్కడ ఈ 4 సిగ్గుమాలిన హిందువులు చికెన్ బిర్యానీ తిన్నారు. తిన్నాక ఏమనిపించింది వీళ్ళకి, అలాగే టీ త్రాగే సమయమైంది, కుటీరంలో టీ పొడుము చక్కెర ఉన్నాయి కానీ పాలు లేవు అనుకోగానే అకస్మాత్తుగా ఒక వ్యక్తి వచ్చి 2 లీటర్ల పాలు పోసి వెళ్ళిపోయాడు. అది కడుపు నిండా పీకల్దాకా ఈ చికెన్ బిర్యానీ తినేశారు. తిన్నాక వీళ్ళకి టీ తాగాలనిపించిందంట. చూస్తే ఏదో టీ పొడి చక్కెర ఉన్నాయి కానీ పాలు లేవట. మళ్ళా ఈ మహమ్మదీయ పాకిస్తాన్ ఫకీర్ ఆకాశం వైపు చూసి అరబీలో ఏవో గొణిగినట్లున్నాడు. వెంటనే ఎవడో వచ్చేసి, ఎవడో అంటే దేవదూత వచ్చి 2 లీటర్లు పాలు పోసిపోయాడంట. హ్యాపీగా వీళ్ళు టీ పెట్టుకొని శుభ్రంగా తాగేశారు. పక్క పారాగ్రాఫ్ చదువుతున్నాను.
వీరిలో ఘనశ్యామ్ సింగ్ ప్రతిరోజు అర్ధరాత్రి వరకు ఆ ఫకీరు గారికి సేవ చేస్తూ ఉండేవాడు. ఈ సిగ్గుమారిన హిందువుల్లో ఒకడు ఘనశ్యామ్ సింగ్ అనేవాడు. అర్ధరాత్రి వరకు కూడా ఈ పాకిస్తాన్ నుండి వచ్చిన ఈ ఫకీర్కి సేవలు చేస్తూ ఉండేవాడట. ఆ సాయిబాబాకి కానివ్వండి, ఆయన శిష్యులకు కానివ్వండి, దగ్గర చేరి ఆపాద మస్తకం సేవ చేసిన సిగ్గుమారిన వాళ్ళలో హిందువులే ముందున్నారు, హిందువులే చివరున్నారండి. అంటే ఆ లైన్ మొత్తం హిందువులే, మహమ్మదీలైన వాళ్ళు ఎవరూ లేరు. జీవితాంతము బ్రహ్మచారిగా వారి సేవలోనే ఉండాలని ఆశించాడు. వీడు సేవలు చేసింది కాకుండా పెళ్ళి పేరంటం కూడా మానుకొని జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి ఆ పాకిస్తాన్ ఫకీర్కి సేవలు చేయాలని ఆశించాడట. ఒక రాత్రి ఆ ఫకీరు నవ్వి, నీకు పెళ్ళవుతుంది, ముగ్గురు బిడ్డలు కలుగుతారు అన్నారు. అలాగే జరిగింది. పోనీలేండి, ఆ ఫకీరు ఈ ఘనశ్యామ్ సింగ్ అనేవాడిని రక్షించాడు. అలాగో వీడిని కూడా ఇంకొక ఫకీర్గా మార్చేయకుండా ఎట్లాగో పెళ్లి పేరంటం అయింది వాడికి. అంతవరకు సంతోషం. అక్టోబర్ 28, 1964 సాయంత్రము 7 గంటలకి ఆ ఫకీరు, ఆవో జిబ్రాయిల్, ఏ మేరా ఆర్డర్ హే, దేవదూత అయిన ఓ జిబ్రాయిలు ఇట్రా, ఇది నా ఆజ్ఞ అని పెద్దగా కేకలేశారు. అదండి 1964 అక్టోబర్ 28లో వీడు మళ్ళా ఆకాశం వైపు చూసి దేవదూత అయిన జిబ్రాయిల్ని పట్టుకొని హిందీ ఇంగ్లీష్లో కలిపి, ఆవో జిబ్రాయిల్, ఏ మేర ఆర్డర్ హే అని పెద్ద పెద్దగా కేకలేశాడట. మరి దేవదూత అనే జిబ్రాయిల్ గారికి ఇంతకుముందు సణిగితే వినపడేది, మరి ఇప్పుడు కేకలు ఎందుకు వేశాడో అర్థం కావట్లే. చెవుడైనా వచ్చిందేమో ఈ మధ్యలో జిబ్రాయిల్కి, ఈ దేవదూతకి. ఇంతకుముందు వర్షాలు కావాలన్నా, కోడి పలావు కావాలన్నా, ఏం కావాలన్నా ఆకాశం వైపు చూసి గొణికేవాడు. ఇప్పుడేమో మరి పెద్ద పెద్దగా కేకలేశాడట. మరి జిబ్రాయిల్ అనేవాడికి కూడా మరి ఏదన్నా చెవుడు అలాంటివి వస్తుందేమో మరి మనకు తెలియదు. ఇక 4 గంటలలో తాము సమాధి కాబోతున్నామని చెప్పారు. ఈ జిబ్రాయిల్ని పిలిచి దేవదూత్ అనేవాడిని, ఇక 4 గంటలో నేను చచ్చిపోబోతున్నాను అని దేవదూత చెప్పాడట. అంటే వీడు ఎప్పుడు చనిపోతున్నాడో ఏంటి అనే విషయం ఆకాశంలో రెండు కింద దిగిన ఈ దేవదూతకి జిబ్రాయిల్ అనేవాడికి తెలియదటండి. ఇతను చెప్తున్నాడు దేవదూత తోటి, ఇంకొక 4 గంటల్లో నేను చచ్చిపోబోతున్నాను అని. సరిగ్గా 11:45 గంటలకు అల్లాహ అని 7 సార్లు స్మరించి భగవంతునిలో ఐక్యమయ్యారు. సరే, అల్లా అనే నామాన్ని 7 సార్లు స్మరించి సయ్యద్ జలాలుద్దీన్ అనే పాకిస్తాన్ ఫకీరు భగవంతునిలో ఐక్యమయ్యారట. ఈ ఎక్కిరాలు రాయడం చూడండి, కర్మ కాకపోతే ఏమని రాయాలి? అల్లాలో ఐక్యమయ్యారు అని రాయాలి, భగవంతునిలో ఐక్యమయ్యారు అని రాసిపడేశాడు ఈయన. అంటే ఈ ఎక్కిరాలు గారి దృష్టిలో ఏంటంటే అల్లా అయినా, జీసస్ అయినా, ఇంకొకడైనా ఇంకొకడైనా ఎవరైనా సరే భగవంతుడే. ఈ సాయి మతం పిచ్చి తలకెక్కించుకున్న వాళ్ళల్లో వచ్చే ప్రమాదమే ఇది. ఇక వాడు ఎవడైనా సరే, ఏ మతస్థుడైనా సరే భగవంతుడే అంతే. భగవంతుడు అనే పేరు అసలు ఎక్కడుంటుంది? వేదాలలో ఉంటుంది. సంస్కృత భాష భగవంతుడు అనే పేరు. ఈ భగవంతుడు అనే పేరును తీసుకొచ్చి ఈ త్వరక ఫకీరు కాయన చనిపోతే అల్లాలో కలిసిపోయాడని చెప్పకుండా భగవంతునిలో ఐక్యమయ్యారు అనేసి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఈ సాయి మతం ఎంత ప్రమాదకరమైనదో, దీంట్లో చేరిన తర్వాత భగవంతుడు అని వీరు ఎవరెవరిని భావిస్తారో దయచేసి ప్రేక్షకులు గమనించండి. సరే, కింద పారాగ్రాఫ్లో ఏముందో చూడండి. ఒకరోజు ఈ ఫకీరును, మీ గురువెవరు అని అడిగాడు ఘనశ్యామ్. రేపు చెబుతామన్నారు. మరుసటి రోజు 8 గంటలకు అతనిని బయటికెళ్ళి సూర్యుని చూడమని సైగ చేశారు. చూడగా ఆ బింబంలో 5 నిమిషాల పాటు ద్వారకామాయిలో కూర్చున్న సాయిబాబా ముఖము దర్శనమిచ్చింది. ఆశ్చర్యంతో ప్రణమిల్లిన ఘనశ్యామ్కు నిన్నటి నీ ప్రశ్నకు సమాధానం ఇదే అన్నట్లు చిన్న సైగి చేసి నవ్వారా ఫకీరు. ఈ సిగ్గుమారిన హిందూ ఒకడు ఈ మహమ్మదీయ పాకిస్తాన్ ఫకీర్కు సేవ చేసుకుంటూ మీ గురువు ఎవరో అని అడిగాడట. రేపు చెప్తానన్నాడట ఈ ఫకీరు. తెల్లారిపోతున్న 8 గంటలకి అంటే సూర్యోదయం 8 గంటలకు అయింది కాబోలు, ఇతరుని పిలిచి బయటికి వెళ్ళి చూడు సూర్యుడు నేను సైగ చేస్తే, చూస్తేనట ఆ సూర్యబింబంలో 5 నిమిషాల పాటు, అంటే వీళ్ళు అక్కడ టైం వాచ్ కూడా సెట్ చేసుకుని పెట్టుకున్నారు 8 నిమిషాల పాటు అనేది. ద్వారకామాయి మసీదులో కూర్చున్న సాయిబాబా ముఖం దర్శనమిచ్చిందటండి ఈ సూర్యబింబంలో కరెక్ట్గా 5 నిమిషాల పాటు అనేసి టైంతో సహా చెప్తున్నారు. ఆశ్చర్యపోయాడట చూసిన ఘనశ్యామ్ అనేవాడు. నిన్నటి నీ ప్రశ్నకు సమాధానం ఇదే, అంటే ఆ షిరిడి సాయిబాబాని నా గురువు గారు, నేను ఆయన శిష్యుడిని అని చిన్న సైగ చేసి చిరుమందహాసం చేశాడట ఆ మహమ్మదీయ పాకిస్తాన్ ఫకీరు. మరి ఈ సూర్యబింబము ప్రపంచమంతా లోకమంతా కనిపిస్తుంది కదండి. మరి ఈ సూర్యబింబంలో 5 నిమిషాల పాటు కనిపించిన సాయిబాబా ముఖము ప్రపంచంలో ఇంకెవరికి కనపడలేదంటారా?
ఈ సాయి భక్తులు ఏం చెప్తారంటే ఈ ప్రశ్నకి, ఆయన భక్తుడికి శిష్యుడికి మాత్రమే కనపడతాడు, అందరికీ లోకంలో అందరికీ కనపడాల్సిన అవసరం ఆయనకేంటి అనేసి వీళ్ళు వాదిస్తారు. సరే, ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటేనండి, ఈ షిరడి వాళ్ళ పుస్తకంలో ఈ సాయిబాబా ఒకసారి ఒక కమ్మర స్త్రీ బిడ్డను కాపాడడానికి ధూని లేదా ఆయన చెల్లి కోసం వేసుకునే మంటలో చేతులు పెడితే ఆ చేయి గాలిపోతుంది, చేయి గాలిపోతుంది అనేసి ఆ పుస్తకంలో ఉంటుంది. ఇంకో చోటేమో ఆయన కోడి పలావ్ వండే పాత్రలో తెడ్డు పెట్టి కాకుండా చేయి పెట్టే తిప్పేవాడు, అంత వేడికి కూడా అసలు ఆయన చెయ్యి ఏమయ్యేది కాదు, కాలదు ఆయన చెయ్యి అనేసి ఇంకొక చోట అదే పుస్తకంలో రాసింది. ఈ షిరిడి సాయిబాబా లెండి తోపుకు మల విసర్జన చేయడం కోసం వెళ్ళేవాడు. ఆయన లెండి తోపుకు మల విసర్జన కోసం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడును బాగోజీ అనే ఒక కుష్టు రోగి ఇతనికి ఎండ పడకుండా ఇతను పాప సుకుమారుడు కందిపోతాడని గొడుగు పట్టేవాడు. ఒక కుష్టు రోగును కూడా వదలకుండా ఆయన చేత కూడా ఇతను సేవ చేయించుకున్నాడు. మరి కాస్త ఎండ ఆయన తట్టుకోలేడు, మంటలో చేయబెడితేనేమో ఆయనకి చేయగలిపోయింది. అలాంటి వాడు అంత మండే సూర్యగోళంలో 5 నిమిషాల పాటు ఎలా కనిపించాడనేది ఆశ్చర్యం ఇక్కడ. ఇక ఈ షిరిడి సాయిబాబా శిష్యుడు ఈ సయ్యద్ జలాలుద్దీన్ అనే పాకిస్తాన్ ఫకీర్ విషయానికి వస్తే, ఆయన సమాధి ఇప్పటికీ కూడా చెన్నై శివార్లలోని ఆ రెడ్ హిల్స్ అనే ప్రదేశంలో ఉందండి. ఆ సమాధి గురించి ఈ మధ్య యూట్యూబ్లో ఎవరో వీడియో కూడా పెట్టారు. సయ్యద్ జలాలుద్దీన్ అవధూత రెడ్ హిల్స్ అని కానీ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేశారంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. దురదృష్టకరమైన విషయం ఏంటంటేనండి, ఈ పాకిస్తాన్ నుండి దిగుమతి అయిన ఈ మహమ్మదీ ఫకీర్ని ఫకీర్ అని ఎవరు సంబోధించట్లేదండి. సాయిబాబాని సంబోధించినట్లుగానే ఈ ఫకీర్ని కూడా అవధూత అనేసి సంబోధించి అవధూతుల లిస్టులో చేర్చేశారు. ఇప్పుడు ఈ సయ్యద్ జలాలుద్దీన్ అనే ఈ పాకిస్తాన్ ఫకీర్ కూడా దత్తాత్రేయ స్వరూపమే, భగవంతుడు అయిన కూడా మన ఎగ్రాల భరద్వాజ్ గారు కూడా నిర్ధారించేశారు. తమిళనాడులో హిందూ గొర్రెలు చాలామంది ఈ పాకిస్తాన్ ఫకీర్ సమాధి దగ్గరకు వెళ్ళి అక్కడ మొక్కులు మొక్కుకొని ఏవో దారాలు పోస్తులు అవన్నీ అక్కడ కట్టుకుంటూ హిందువుల పద్ధతిలో పూజలు అవి చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకి ఫకీర్ పైత్యం ఎంత తలకెక్కిందంటే దేవాలయాలలో దీపారాధన చేయడానికి పెద్ద పెద్ద ఇత్తడి దీపపు కుందుల్ని వాడతాం కదండి, ఆ దీపపు కుందుల్ని ఆ ఫకీర్ సమాధికి అటొకటి ఇటొకటి పెట్టి 5 వత్తులు వేసి నూనెతోటి నెయ్యితోటి దీపారాధన కూడా చేసి ఆ సమాధి దగ్గర అఖండ దీపాలు పెట్టి మరీ హిందూ గొర్రెలు ఆ పాకిస్తాన్ ఫకీర్ను పూజలు చేస్తున్నారండి. ఆఫ్ఘనిస్తాన్ నుండో అరేబియా నుండో కొట్టుకొచ్చిన ఈ సాయిబాబాని చాందబియా అనే ఒక ఫకీర్ని దత్తాత్రేయుడిగా అవధూతగా భగవంతుడిగా చేసేసి హిందువులు పూజలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఎన్ని ఎన్ని అనర్థాలు కలుగుతున్నాయో దయచేసి హిందువులు గమనించండి. ఆ తర్వాత ఇంకా ఎంతోమంది మహమ్మదీయ ఫకీర్లని పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళని కూడా అవధూతలను చేసేసి ఫకీర్ అంట మానేసి అవధూత అని పేరు పెట్టి దత్తాత్రేయుడు అని నిర్ధారించేసి అతడు చచ్చిపోతే మహమ్మదీయ సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టిన సమాధులకు వెళ్ళి హిందువుల పద్ధతుల్లో హిందువులే పూజలు చేస్తున్నారు. ఈ సాయి మతం వలన ముంచుకొచ్చే ముప్పు ప్రమాదమే ఇది. వేదాలలో ఉపనిషత్తుల్లో వివరించబడిన భగవంతుడిని భగవత్తత్వాన్ని తీసుకొని వచ్చి ఒక మహమ్మదీయ ఫకీర్ సాయిబాబాని దేవుణ్ణి చేసి ఫకీర్కి తాకట్టు పెట్టేశారు హిందువులు. ఈరోజు ఇంకా ఎంతోమంది మహమ్మదీయ ఫకీర్లు అవధూతల లిస్టులో చేరిపోయారు. ఇలాగే వదిలేసి ఊరుకుంటే ఈ పరిణామాలు నిదానంగా ఇంకా ఎక్కడికి ఏ స్థితికి దారితీస్తాయో, సనాతన ధర్మాన్ని ఎంత దెబ్బతీస్తాయో దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. సింహాల్లాగా జూలు విదిలించి నిలబడి గర్జించాల్సిన హిందువులు ఈరోజు గొర్రెల గుంపుల్లో చేరి గొర్రెలు కలిసిపోయి ఎడారుల్లో పడి తిరుగుతున్నారు. దయచేసి ఆలోచించండి, హిందువులు మేల్కొండి. లోకా సమస్త సుఖనో భవంతు. కృష్ణార్పణం.